వీడియోలో ఏంటంటే మనకు మిరప పంట అనేది చాలా ఎక్కువ మొత్తంలో డ్యామేజ్ అవుతా ఉంది. ఏంటంటే పై ముడత కింది ముడత అనేది చాలా హెవీగా వస్తూ ఉంది. ఎందుకు వస్తుందంటే సాధారణంగా మనకి ఏంటంటే గత వారం 10 రోజుల నుంచి హెవీగా ఎండలు కొట్టడం అయితే జరుగుతూ ఉంది. ఎండలకు అనేది దోమ తర్వాత నల్లి త్రిప్స్ అనే అటాక్ అనేది చాలా ఎక్కువైందనమాట. మిరపలోనే కాదు మనం పత్తిలో కూడా ఈ త్రిప్స్ అటాక్ కానీ దోమ అటాక్ కానీ మనం అయితే గమనిస్తూ ఉన్నాము. సో దీనికి మనము ఎలాంటి స్ప్రే చేసుకోవాలంటే మనం తక్కువ కాస్ట్లో నుంచి ఎక్కువ కాస్ట్లో మీకైతే మందులు అయితే చెప్పడం జరుగుతుంది. ఒకసారి ఖచ్చితంగా ఈ వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి, నచ్చితే ఒక లైక్ అయితే చేయండి అనమాట. ఫస్ట్ అయితే పై ముడత మనకు కింది ముడతకు ముఖ్యమైన కారణాలు ఏంటంటే వైట్ ఫ్లై, ఆ తర్వాత త్రిప్స్, నల్లి అనమాట. ఈ మూడు రీజన్స్ అయితే ఉంటాయంటే ఈ పేస్ట్ అటాక్ వల్ల ఇది ఎక్కువగా వస్తూ ఉందన్నమాట. ఫస్ట్ ఏంటంటే మీకు సాధారణంగా ఇప్పుడు వర్షాలు అయితే ఉన్నాయి, ఒకవేళ మీ ఏరియాలో ఇంకా వర్షాలు లేదు, ఎండ ఉందంటే ఖచ్చితంగా ఒకసారి వాటర్ అయితే పెట్టుకోండి. మీకైతే మొక్క అనేది కొద్దిగా యాక్టివ్ అవ్వడానికి అయితే ఉంటుంది అనమాట, ఎందుకంటే హెవీగా ఎండలు అయితే కొడుతూ ఉన్నాయి. సో సాధారణంగా వర్షాలు అయితే ఉన్నాయి, వర్షం లేదు అనుకుంటే ఖచ్చితంగా మీరైతే ఖచ్చితంగా వాటర్ అయితే పెట్టుకోండి. వాటర్ పెట్టుకున్న తర్వాతనే ఈ స్ప్రేలు అయితే తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. వర్షం పడిన తర్వాత కూడా మీరైతే స్ప్రే అయితే తీసుకోవాలి, ఎందుకంటే ఈ ఎండ తీవ్రతకు మనం కొట్టిన మందులు కూడా ఆ మొక్క అనేది సరిగ్గా తీసుకోలేకపోతుంది అనమాట. కాబట్టి ఒకవేళ మీరు స్ప్రే చేయాలనుకుంటే మీకైతే తక్కువ కాస్ట్లో అనుకుంటే మనకైతే థైమెథాక్సమ్ అనేది దొరుకుతుంది అనమాట. థైమెథాక్సమ్తో మనకు దోమ గిన కంట్రోల్ అవుతుంది అనమాట, దోమ పెయిన్ బంక గిన కంట్రోల్ అవుతుంది. థైమెథాక్సమ్ అంటే ఎక్టరాలు దొరుకుతుంది మనకు, ఎక్టరాలు అంటే ఎక్కువ పర్సంటేజ్ ఉన్నది కూడా మీరైతే తీసుకోవచ్చు థైమెథాక్సమ్ అనేది. థైమెథాక్సమ్తో పాటు మీరు రీజెంట్ అనేది కలిపి కొట్టచ్చు అనమాట. థైమెథాక్సమ్ ప్లస్ రీజెంట్, రీజెంట్లో ఫిప్రోనిల్ 5% వరకు ఉంటుంది. ఇది చాలా తక్కువ కాస్ట్లో మనకైతే దొరుకుతుంది, 500 నుంచి 600 మధ్యలో మీకైతే ఈ స్ప్రే అయితే అయిపోతుంది. సో ఇది కొద్దిగా అంటే పేస్ట్ అటాక్ అనేది చాలా తక్కువ ఉన్నప్పుడు ఈ స్ప్రే అయితే మీరైతే తీసుకోవచ్చు. ఇంకా కొద్ది ఎక్కువ ఉంది అనుకుంటే మీరైతే ఖచ్చితంగా పోలీస్ అని తీసుకోండి అనమాట. పోలీస్లో మనకు ఫిప్రోనిల్ ఉంటుంది, ఆ తర్వాత మనకు ఇమిడాక్లోపిడ్ ఉంటుంది అనమాట, 40% వరకు అయితే ఉంటుంది ఫిప్రోనిల్తో. మనకు ఏంటంటే ఫిప్రోనిల్తో ఏంటంటే మనకు ఈ త్రిప్స్ అనేటివి చాలా బాగా కంట్రోల్ అవుతాయి అనమాట. ఇమిడాక్లోపిడ్తో మనకు దోమ కూడా కంట్రోల్ అవుతుంది. దీంట్లో పోలీస్లో మీరు కనుక చూసుకున్నట్లయితే మనకు అస్టమా స్ప్రైడ్ అయితే ఒకటి అయితే కలుపుకోవచ్చు అనమాట, చాలా తక్కువ కాస్ట్లో అయితే ఉంటుంది అనమాట. పోలీసు అస్టమా స్ప్రైడ్ దీంతో ఇంకా మంచిగా హెల్దీగా రావాలంటే ఖచ్చితంగా మీరు ఫార్ములా 4 అన్న, ఫార్ములా 6 అన్న, న్యూట్రియన్స్ అన్న కలుపుకోవచ్చు. సో మంచి చిల్లిటెడ్ మైక్రో న్యూట్రియన్స్, మన దగ్గర చిల్లీ స్పెషల్ అయితే ఉంది. ఇందులో మనకు కాల్షియం, బోరాను ఇట్లా 5-6 రకాల, మెగ్నీషియము, ఫెర్రస్ ఇట్లా 5-6 రకాల న్యూట్రియన్స్ అయితే ఉన్నాయన్నమాట. కాబట్టి మంచి చిల్లిటెడ్ న్యూట్రియన్స్ కాబట్టి ఈ చిల్లీ స్పెషల్ కూడా మీరైతే ఇందులో కలుపుకొని అయితే స్ప్రే చేయొచ్చు. ఫస్ట్గా చెప్పిన మీకు థైమెథాక్సమ్ రీజెంట్, ఇందులో కూడా మీరైతే ఈ చిల్లీ స్పెషల్ అనేది కలిపి కొట్టుకోవచ్చు అనమాట. ఎకరానికి చూసుకున్నట్లయితే ఒక 250 ml అయితే సరిపోతుంది. సో ఇది లీటర్ బాటిల్ ఉంటుంది, మీకు 3 ఎకరాల వరకు అయితే వస్తుంది అనమాట. కాబట్టి ఖచ్చితంగా ఈ చిల్లీ స్పెషల్ కూడా ఇందులో కలుపుకొని అయితే తీసుకోవచ్చు. ఇది ప్రతి స్ప్రేలో తీసుకోవచ్చు, ఎందుకంటే న్యూట్రియన్స్, ఆ తర్వాత చిలేటెడ్ న్యూట్రియన్స్ కాబట్టి మీకు సమర్థవంతంగా మొక్క తీసుకోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది అనమాట. సో ఇంకొకటి మంచి మందు కనుక చూసుకున్నట్లయితే కొద్దిగా మంచి కాస్ట్లో తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరైతే డిసైడ్ అయితే తీసుకోవచ్చు అనమాట, ధనుక కంపెనీ డిసైడ్ అనమాట. ఇందులో మనం చూసుకున్నట్లయితే ఎటోఫెన్ ఫ్రాక్స్ 6% ఉంటుంది, ఆ తర్వాత డైఫెన్ తురా అనేది మనకు 25% వరకు అయితే ఉంటుంది. అంటే డైఫెన్ తురాతో మనకి ఏంటంటే దోమ అనేది చాలా బాగా కంట్రోల్ అవుతుంది. ఆ తర్వాత మనకు ఇంకొక టెక్నికల్ అయిన ఎటోఫెన్ ఫ్రాక్స్తోనే మనకు ఏంటంటే నల్లి కంట్రోల్ అవుతుంది అనమాట. సో ఈ రెండు కాంబినేషన్గా దొరికే మనది డిసైడ్ అనేది దొరుకుతుంది అనమాట. దీంట్లో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే ఒమైట్ కలుపుకోగలిగితే ఇంకా ఎక్సలెంట్గా పనిచేస్తుంది అనమాట. ఒమైట్ కూడా మనకు తక్కువ కాస్ట్లో దొరుకుతుంది. ఇది హెవీగా ముడత ఉన్న చేన్లలో, హెవీగా నల్లి ప్రభావం ఉన్న తోటల్లో మీరైతే ఈ రెండు కలిపి అయితే కొట్టుకోండి, ఒమైట్ డిసైడ్. సో ఈ రెండు కలిపి కొట్టుకుంటే చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. సో ఒమైట్ వద్దు, ఓన్లీ డిసైడ్తో ఏమేమి కలుపుకోవాలని కనుక చూసుకున్నట్లయితే డిసైడ్తో మీరు అగ్రిప్రోమాక్స్ అన్న, లేదంటే ఏదైనా ఒక న్యూట్రియన్స్, లేదంటే చిల్లెటెడ్ మైక్రో న్యూట్రియన్స్ అయినా చిల్లీ స్పెషల్ కూడా మీరైతే కలుపుకొని కొట్టుకోవచ్చు అనమాట. సో ఇట్లా మూడవ మంది అయితే ఇదైతే చెప్పడం జరిగింది, డిసైడ్, ఒమైట్ రెండు కలుపుకొని కొట్టండి. ఒమైట్ వద్దు, ఎక్కువ నల్లి ప్రభావం లేదు అని అనుకుంటే ఖచ్చితంగా మీరు డిసైడ్, న్యూట్రియన్స్ కలిపి అయితే కొట్టుకోండి. న్యూట్రియన్స్తో ఏంటంటే మనకు పండాకు సమస్య, తర్వాత న్యూట్రియన్స్ డెఫిషియన్సీ ఏమైనా ఉంటే ఖచ్చితంగా పోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి మందులు అయితే మీరైతే కొట్టుకుంటే ప్రస్తుతం ఉన్న సమస్య ఏంటంటే ముడతనే చాలా హెవీగా వస్తుంది. సో దీన్నైతే మీరైతే అధిగమించవచ్చు. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేయండి.